విజయం 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 తెలుగు సంస్కృతికి విజయం తెలుగు శోభకే విజయం మన భువన విజయం మన భువన విజయం 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 తెలుగు సంస్కృతికి విజయం తెలుగు శోభకే విజయం మన భువన విజయం మన భువన విజయం 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 తెలుగు సంస్కృతికి విజయం తెలుగు శోభకే విజయం మన భువన విజయం మన భువన విజయం విజయం తమ వృత్తి విజయనగర సామ్రాజ్య సీమల రక్షణగా తమ మనః ప్రవృత్తి సరస సంగీత సాహిత్య సాంస్కృతిక సీమల వీక్షణంగా విలక్షణ సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కారణజన్ముడు శ్రీకృష్ణ దేవరాయలు కర్ణాటక ఆంధ్ర సీమలను పాలించిన తెలుగు భాషపై సంస్కృతిపై ప్రజలపై ఎక్కువ మక్కువ చూపించిన మహానుభావుడు శ్రీకృష్ణ దేవరాయలు సమర విజయలక్ష్మికి శరీరాన్ని సాహిత్య విద్యాలక్ష్మికి మనసును ఆత్మను కూడా అంకితం చేసిన వాడు శ్రీకృష్ణ దేవరాయలు సమరాంగణ సార్వభౌముడిగా గొప్ప చక్రవర్తిగా విజయ పతాకాలు ఎగురవేసి తాను సాధించిన భువన విజయమునకు గుర్తుగా ఒక విశేష సభను ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణ దేవరాయలు. భువన విజయ సభగా పిలువబడే ఆ సభ అష్టదిగ్గజ కవుల శోభతో విరాజిల్లి కవన విజయ సభగా రూపుదిద్దుకున్నది. ఆ సాహితీ సమరాంగణ సార్వభౌముడు రూపకల్పన చేసిన ఈ భువన విజయ ప్రదర్శనను నేడు మనం కన్నుల పండువగా తిలకిద్దాం. మనసారా విని రసాస్వాదన పరులమై ఆనందిద్దాం. ఇక సభకు అష్టదిగ్గజ కవులను, పిదప తిమ్మరుసు మంత్రివర్యులను, ఆ పిదప రాయల వారిని స్వాగతిద్దాం. ముందుగా అందరికీ పెద్దన్న అయిన పెద్దన కవికి స్వాగతం పలుకుదాం. ఆంధ్ర కవితా పితామహ శ్రీ అల్లసాని పెద్దన కవి స్వాగతం సుస్వాగతం. ముక్కు తిమ్మన కవి స్వాగతం సుస్వాగతం. మాదయ్య గారి మల్లన కవి స్వాగతం సుస్వాగతం. ధూర్చెటి కవివర్య స్వాగతం సుస్వాగతం. అయ్యలరాజు రామభద్ర కవి స్వాగతం సుస్వాగతం. విజయం విజయం. పెంగళి సూరణ కవి స్వాగతం సుస్వాగతం. తెలుగు శోభకే విజయం మన భువన. పట్టుమూర్తి కవివర్య స్వాగతం సుస్వాగతం. మన భువన విజయం. ఆరు పదుల వయసు దాటిన అత్యద్భుతమైన శారీరక మానసిక ధైర్య స్థైర్యాలతో అసమాన చాతుర్య ప్రజ్ఞాశీలి అయిన మహామంత్రి తిమ్మరుసు గారు రాయలవారి సమేతంగా వేయించేస్తున్నారు.
మన సంస్కృతి లలిత కళల పరిరక్షణలో భాగంగా ఈ సభ ప్రారంభానికి ముందు మన ఆస్థాన రాజనర్తకులు సాధన నాట్యాన్ని కన్నులారా తెలికిద్దాం. బ్రహ్మాంజలి తాండవను చేశ్రేష్టకు దివ్యాంజలి లాస్య ఖేళన లోలకు బ్రహ్మాంజలి తాండవను చేశ్రేష్టకు దివ్యాంజలి లాస్య ఖేళన లోలకు బ్రహ్మాంజలి భక్తాంజలి సిద్ధయోగేంద్ర సత్కవికి భక్తాంజలి సిద్ధయోగేంద్ర సత్కవికి రుచాంజలి నాట్య కోవిద వరులకు రుచాంజలి నాట్య కోవిద వరులకు బ్రహ్మాంజలి తాండవ నృత్య శ్రేష్టకు దివ్యాంజలి లాస్య ఖేళనలోలకు బ్రహ్మాంజలి శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విధులకు శుభము శుభము నాట్యానుమాదులకు తద్ధిత్తజణుత ధింగిణతం తధింగిణతం తధింగిణతం శుభము శుభము సర్వజనాడికి శుభము శుభము నాట్యాను మాదులకు శుభము శుభము సర్వజనాళికి బ్రహ్మాంజలి తాండవ నృత్య శ్రేష్టకు దివ్యాంజలి లాస్య ఖేళన లోలకు బ్రహ్మాంజలి. సభా సరస్వతికి నమస్కారం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మా హృదయానందకర విషయాన్ని తెలియజేస్తున్నాము. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నా కలలో కనబడి ఇలా అన్నారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల గుండ తెలుగు కండయ నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెసాగా ఇలాగని నా కలలో పలికి తనకు అంకితంగా ఒక కావ్యం వ్రాయమన్నారు. నేను వారి ఆజ్ఞానుసారమే ఆ మహావిష్ణువుకు సంబంధించిన ఒక కథను గైకొని ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని విరచించాను. అంతటి మహోన్నత భాషయైన మన తెలుగు భాషలో ఉద్దండ పండిత కవులు మా భువన విజయ సభను అలంకరించటం మా పూర్వాకృత పుణ్యఫలమేగాక వేరు కాదు. కవీశ్వరులందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎవరా ధర్మగంట మోగించినది? ఎవరికి ధర్మహాని సంభవించినది? వెంటనే ప్రవేశపెట్టండి. నేను ఈ విద్యానగర వాసిని ప్రభు, న్యాయం కోరుతున్నాను. ఏమిటి మీకు జరిగిన అన్యాయం? చిత్తగించండి ప్రభు. మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం మా ఆస్తి పంపకం విషయంలో న్యాయం చేయండి ధర్మ ప్రభు. మరణ శాసనం ప్రకారం భాగాలు పంచుకోవాల్సింది బదులు న్యాయం చేయమని అఘోరిస్తావేమిటి? ధర్మప్రభువులు మన్నించాలి. మా తండ్రి గారి ఆస్తి 17 ఏనుగులు. అందులో సగభాగము నాది, అందులో 1/3 రెండవ వాడిది, తరువాత అందులో 1/3 చివరి వాడిది. ఈ భాగాలు పంచలేక మీ భటులు మా ఏనుగులను తమ గజశాలకు తోలేశారు. మా ఏనుగులను మాకు పంచి న్యాయం చేయండి ప్రభు. మా పాలనలో ఎవరికీ అన్యాయం జరగనీయం.
ఈ సమస్య గురించి ధర్మాధీశుల అభిప్రాయం? ప్రభు, ఎన్ని విధాలుగా భాగించినా జంతు హింస చేయకుండా ఏనుగులు పంచడం కుదరడం లేదు ప్రభు. మరణించినవాడు మతిలేనివాడు కాదు ప్రభు, అచంచల రాజభక్తుడు. ఆ ఏనుగులు తమకు చెందాలనే ఆ విధంగా మరణశాసనం రాశాడు. కనుక ఆ ఏనుగులు తమను స్వీకరించడమే న్యాయం ప్రభు. పరమ అన్యాయం. సత్య దయాధర్మాలకు ఆలపాలమైన శ్రీ కృష్ణదేవరాయల కొలువులో ఈ అన్యాయం జరగడానికి వీలులేదు ప్రభు. తండ్రి ఇష్టప్రకారం ఆస్తి పంచలేక ప్రజల సొమ్ము అపహరించారనే అపవాదు ప్రభువులకు కలుగురాదు. ఎవరది? నేను ప్రభు. ఎవరో పిచ్చివాడు. ఈ విజయనగరవాసివేనా? మాది కృష్ణాతీరం, తెనాలి. గార్లపాటి రామన్నమంత్రి కుమారుణ్ణి, రామకృష్ణుణ్ణి. ఈ సమస్యను నీవు పరిష్కరించగలవా? ప్రభువులు ఆజ్ఞ ఇస్తే తప్పక పరిష్కరిస్తాను. అలానే కాని నాయన, ఎవరక్కడా ఏనుగు బొమ్మలు తెప్పించండి. ఇవి పంచవలసిన 17 ఏనుగులు. ఇది శ్రీవారి భద్రగజం. మొత్తం ఎన్ని? 17. కాదు, 18. అవునా? అవును. ఇందులో పెద్దవాని సగపాలు 9, రెండవ వాని మూడవ వంతు 6, మూడవ వాని పాలు 2. ఇక మిగిలినది శ్రీవారి ఏనుగు, అది వారిది. అద్భుతం. మీ ఈ తీర్పు చారిత్రాత్మకం ప్రభు. ఇక సెలవిప్పించండి. అలాగే, వెళ్ళిరండి. భళ, ఇక నుంచి మీరు సభని అలంకరించి మాకు ఆనందం చేకూర్చండి. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం వై శభాష్, మీరు కవి కూడానా? ఇక నుంచి మీరు మా అంతరంగికులు. ధన్యుడను మహారాజా. ఇక కవితాగోష్ఠి మొదలు పెడదాం. మధుర కవి నందితిమ్మన గారు, మీరు వ్రాసిన ద్వక్షరి పద్యం వినిపించండి. ప్రభు, నేను వ్రాసిన ఈ పద్యం ద్వక్షరి. నా, మా, ఈ రెండక్షరాలే ఉన్నాయి ఈ పద్యంలో. నీ నామం మనుమననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానాము నీన మానాను నా మనమునను మానము నూనను నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానాము నీన మానాను నా. పదాలు విడగొట్టుకోవడంలోనే అసలు చిక్కంతా ఉంది. చిత్రకవిత్వంలో చిత్రమో ఏమిటో కానీ వీటిలో శబ్దాడంబరం బాగున్నా అర్థమవ్వాలంటే పరిశ్రమ చేయక తప్పదు. ముక్కు తిమ్మనారిల ముద్దు పలుకే గాని ఇక్కడ ముక్కు తిమ్మనారిల చిక్కు పలుకు అనాలనిపించింది. ఏది మీ పారిజాతాపహరణంలోని ఓ పద్యం చెప్పండి. శ్రీకృష్ణుడు అసగిన పారిజాత పుష్పాన్ని ధరించిన రుక్మిణిని ఇలా వర్ణించాను చూడండి. మగమీల నగజాలు తెగగీలు కొనువాలు కనుగవకొక వింత కాంతియుదవే వలిజెక్కు వల పెక్కు వలదక్కు వగ నిక్కు చనుదోయికొక వింత ఛాయదోచే నెల తుమ్మెదల దిమ్ము వెలజిమ్ము చెలువమ్ము గల వేణికొక వింత నలువు మీరే నలచెందువల విందు చెలువెందు వెదచిందు మొగమునకొక వింత జిగిదొలంకే. భళా నందితిమ్మన గారు, ధూర్జటి, ఏది మీ కాళహస్తీశ్వర మహత్యం నుండి మీ కవితాధార వినిపించండి. మీరు శ్రీ కాళహస్తీశ్వర శతకంలో మీ హృదయాన్ని పూర్తిగా ఆవిష్కరించి సామాజికులలో మీకు నచ్చనివి పరమశివుడికి మొరపెట్టుకున్నారట కదా, సెలవివ్వండి. మహామంత్రి తిమ్మరుసు గారు, ఆ పరమశివునికి విన్నవించుకోవడంలో తప్పేముంది? చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్ వదరన్ సంశయ భీకరాటవుల త్రోవల్ తప్పి వర్తింపగా
మదన క్రోధి కిరాతులందుగని భీమ ప్రౌఢి చేతాకినన్ చెదరున్ చిత్తము చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా అని అనేక బాధాకరంగా ఉన్న విషయాలని విన్నవించుకున్నాను. దుర్జటి, మీరు శ్రీకాళహస్తి మహత్యం అనే గ్రంథాన్ని వ్రాశారు కదా, కొంచెం వివరించండి. ఆ పరమేశ్వరుడే ఈ శుభకావ్యరత్నమునకీసు నధీసు చేసినన్ మహాదేశిక సార్వభౌముడు మదిం ప్రమదంబు వహించి ధూర్జటీ నీ శివభక్తి కావ్య సరణిన్ గడు ధన్యత బొంద నవ్య భాషా యశత నిగుంభన రసస్థితి నొప్పుదలిర్ప జెప్పుమా అని అడిగాడు. అందువలన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అనే కావ్యాన్ని రచించాను. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేలగల్గెను అతులిత మాధురి మహిమ తెలిసిల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారస తారల గ్రోలుటల్ జుమే. కవిగారి కవితకి అంత మాధుర్యం అవ్వడానికి నిత్యం భువనమోహనులైన వారవనితల అధరమాధుర్యాన్ని చవిచూస్తూ ఉండడమేనట. అంతేనా తాతయ్య? అవునేమో మనవడా. భట్టుమూర్తి, మీ వసు చరిత్రలోని ఒక మంచి పద్యం వినిపించండి. ప్రభు, భట్టుమూర్తి గారి వసంత వర్ణన అమోఘం. వసంతం మధుమాసం, ప్రకృతిలోని ప్రతి అణువు రసమయంగా సరసమయంగా ఊగే సమయం. మీరు వసుచరిత్రలో వసంత ఋతువుని వర్ణించినంత అందంగా రసమయంగా మరి ఏ కవి వర్ణించి ఉండకపోవచ్చు. అది వినిపించండి. నేను వ్రాసిన వసుచరిత్ర విశేష శ్లేష శబ్దాలంకార సౌష్ఠవం సంగీత సంపద భాషా విలక్షణాలతో విరాజిల్లిన ప్రబంధరాజం మహారాజా. అందులోని పద్యమైన ఇప్పుడు వినిపిస్తాను. నేను వ్రాసిన పద్యాలన్నీ సంగీతగతికి అనుకూలంగా ఉండేలా శృతి లయలు మేళవించి వ్రాశాను. వినండి ప్రభు. అలసానిల విలోల దలసాస వరసాల ఫల సాదర సుకాల వన విశాలము అళిని గరుదని కమలిని కృతధుని కమలిని సుకిత కోక కులవధూకము అతి కాంత సల తాంతల అతి కాంతరణి తాంతరతి కాంతరణ తాంత సుతను కాంతము అకృత కామోద కురవ కావికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము వల్చు మధుమాస వాసరంభు మధుమాస వాసరంభు మధుమాస వాసరంభు. భళా, భట్టుమూర్తి. ప్రభు, ఎవరో పండితుడు తమ దర్శనం కోరుతున్నారు. ప్రవేశపెట్టుము. జయస్తు ఆంధ్రభోజ, జయస్తు. ఏమిటి మీ కోరిక? ప్రభు, నేను జగద్విఖ్యాత వ్యాకరణ పండితుడను. నేను చూడంది లేదు దేవుళ్ళు తప్ప, వినంది లేదు గాంధర్వ గానం తప్ప, తెలియనిది లేదు స్వర్గం తప్ప, తాగంది లేదు విషం తప్ప, చెయ్యంది లేదు హత్య తప్ప. గొప్పలాపి విషయంలోకి రండి. ఎందరో కోళ్ళను కలిశాను, కనీసం అర్థం చేసుకోగలుగుతారేమోనని. ఎందరో పండితులతో చర్చించాను, కనీసం భావం చెప్పగలరేమోనని. అబ్బబ్బబ్బా, ఏమిటి నస? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? మహారాజా, నేను ఒక పద్యం కొండవీటి అనవేమారెడ్డి మీద రచించాను. ఆ పద్యానికి ఇంతవరకు ఎవ్వరూ అర్థం చెప్పలేకపోయారు. నాతో పాండిత్య చర్చ జరపడానికి, మీ అష్టదిగ్జంలో సముజీ ఉన్నారేమో తెలుసుకోవడానికి, ఉంటే వారిని వాదంలో మాడు వాయుగొట్టి ఓడించడానికి, లేదా కనీసం నేను రాసిన పద్యానికి అర్థం చెప్తే తెలుసుకోవడానికి వచ్చాను. చర్చ, వాదం, మాడు వాయగొట్టడం అవన్నీ తర్వాత చూద్దాం. ఈ దేశంలోని కవులు, పండితులు, మేధావులు కనీసం అర్థం కూడా చెప్పలేకపోయారంటే ఆ పద్యం ఎంత గొప్పగా రాశారో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఏది ముందా పద్యం ఏమిటో సెలవేయండి.
రాజనందన రాజ రాజత్మజులు సాటి తలపన అన్నయ వేమ ధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను. అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఒక బ్రహ్మ విద్య. నేను చెబుతాను, మీరు ఇంతలో ఈ పద్యం గురించి కొంచెం ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఏది ఆ తిలకాష్టమహిష బంధనం ఇలా తీసుకురండి. తిలకాష్టమహిష బంధనమా? నేను ఎన్నో గ్రంథాల గురించి విన్నాను, చదివాను. ఈ తిలకాష్టమహిష బంధనం గురించి ఎక్కడా వినలేదే. కొంపదీసి ఈ గ్రంథంలో కానీ చర్చ మొదలు పెడతాడో ఏమిటి? మెల్లగా ఇక్కడి నుంచి జారుకోవటం మంచిది. జగద్విఖ్యాత పండితులేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ ఏమీ లేదు ప్రభు, మీ రాజ్యంలో నీరు కొత్త చేసినట్లుంది, కడుపులో ఏదోలా ఉంది. బయటకు వెళ్ళడానికి అనుమతిస్తే వెళ్ళి వస్తాను. అలాగే వెళ్ళి రండి. బ్రతుకు జీవుడా, బ్రతికిపోయాను. భళా రామకృష్ణ, మీ కత్తికి రెండు వైపులా పదునే. పింగళి సూరణకవి, ఇక మీరు. సూరణకవీశ్వర, మీ రచనలు లోకప్రసిద్ధములు, అయినను మీరు సువాముఖముగా మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మహామంత్రి, గిరిజా కళ్యాణము, ప్రభావతి ప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము, రాఘవ పాండవీయము అను ధ్వద్ది కావ్యము నా రచనలు. మహాకవి, మీ కవితా లక్షణాలేమిటి? వినండి, చెబుతున్నాను. పొసగముత్తెపుసరుల్ పోహణించిన లీల తమలోన దొరయు శబ్దంబులగూర్చి అర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబులెరిగి నిర్దోషత నెసగజేసి రసభావములను అర్హంబుగ వైదర్భి మొదలైన రీతులిమ్ముగ నమర్చి రీతులనుచితంబులై తనరారెడు ప్రాణంబులింపుగా పాదుకొల్పి అమరనుపమాదులును యమకాదులునగు అట్టి శబ్దార్థాలంక్రియలు ఘటించి కవిత జెప్పంగ నేర్చు సత్కవివరునకు వాంఛితార్థంబులొసంగువారు గలరే. చాలా బాగా చెప్పారు సూరణ కవివర్య. తెలుగు పద్యంలోనే సంస్కృత శ్లోకం కూడా పొందుపడే విధంగా చిత్రకవిత్వం చెప్పటంలో దిట్టలు కదా. అలా వ్రాసిన పద్యాన్ని ఒకదాన్ని వివరించగలరా? తప్పకుండా పెద్దనా మాథ్యులు. మాయమ్మానను నీవే రాయలవై కావవే దేవరాజే జే జే మాయాత్మలన్ అంటియున్నది బాయక సంతోషమున్న పలమిల సామీ. విన్నారు కదా, ఈ కంద పద్యము నేను రచించిన కళాపూర్ణోదయం అనే మహాకావ్యములోనిది. ఈ పద్యము తెలుగు పరంగానూ సంస్కృత పరంగానూ రెండర్ధాలు దేనికదే కలిగింది. ఆహా, ఎంత పాండితీ ప్రకర్ష ప్రదర్శించారు సూరణకవి, అభినందనలు. అయ్యలరాజు రామభద్రుల వారు, ఇక మీరు. రామభద్రుల వారు, మీ సకల కథాసార సంగ్రహంలో కృష్ణరాయల కీర్తిని చెప్పకనే చెప్తూ ఊహతో సాధించుకోవలసిన ఉపమానాలు వాడారని విన్నాము. అవును ప్రభు, ఈ పద్యంలో రాయలవారి కీర్తిని ముత్యాల పేరుతోనూ, శివుని కొండ అయిన కైలాసంతోనూ, నారదుడు వజ్రాయుధము పారిజాతము, చంద్రుడు బలరాముడు, కుబేరుని నేస్తమైన శివుడు, కుమారస్వామి పాలసముద్రము అమృతము అనే వాటిలతో పోల్చాను. చిత్తగించండి, చెప్పకుండా ఊహతో సాధించుకోవలసి వచ్చేటట్లు చెప్పటమే ఈ పద్యంలోని విశేషం. చినుకు పూసలను నచ్చిన చిత్తరపు దండ దండాలు గల వేల్పు తపసి కొండ కొండాటములకు చిక్కుల బెట్టు జడదారి దారి తప్పక గట్టు జీరుటలుగు అలుగుటింతికి వెన్నుడిలకు తెచ్చిన చెట్టు చెట్టు గట్టగజేయు చెలువ తోడు తోడాసపడు క్రీడి దొర పెద్ద తోబుట్టు
పుట్టులిబ్బులరే ని పొందుకాడు కాడు కనపవుల్గాచిన గండు తల్లి తల్లి బిడ్డల పెండ్లాడు గొల్లమణికి మణికి తము తీర్చు విలుకాని జనకు విందు విందు నీ కీర్తి నరసింహ విభుని కృష్ణ విందు నీ కీర్తి నరసింహ విభుని కృష్ణ ఎంత అద్భుతంగా చెప్పారు రామభద్ర కవి, బాగుంది. మహారాజా, ఎవరో సహస్రఘంట కవి అట, తమ దర్శనం కోరుతున్నారు. ప్రవేశపెట్టండి. మీరు? ప్రభు, నన్ను సహస్రఘంట కవి నరసరాజు అంటారు. ఎత్తిన ఘంటం ఆపకుండా ఎంతటి క్లిష్టమైన సమాసమైనా ఎంతసేపైనా రాస్తాను. ఎదుటివారి కవిత్వంలో తప్పులు పడతాను. పరీక్షించి విజయపత్రం ఇప్పించండి. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకంత తొందర? విజయపత్రం అందుకోవాలంటే పరీక్ష జరగాలిగా. తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటమే పడతాను. చెప్పండి పద్యం. సెలవ మహాప్రభు. మరుద్ధృత తటస్థ శత్రు మండలీ గళాంతరశ్చరన్న రాత్రుకాపగాభిసారికాధృతాంబుధి మరుత్పతిత్ మరుజ్జతిత్క్రమత్పృటత్ కుభుత్వరత్పురర్ధరిత్ ప్రవృద్ధ యుద్ధ పుంఖితారకార్భటీ. రాశాను, తప్పులు తొరలి ఉంటే తెలుపగలరు. అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదామూర్తి అందుకోవచ్చు. అయితే వ్రాయండి. తలపై పూవట దాబిల్లి వల్వభూదట కేదే భూవట చూడగనులుడుక్కవ్వట అరయంగ నట్టి అరుణకు జే జే. ఏది రాశారు చూపండి. ఏది మళ్ళీ చెప్పండి. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు, పెద్దల కవితలో తప్పులు పడతామే. తెలియనివన్నీ తప్పులని దిటతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరసా విరసా తుసా భుసా. క్షమించండి, అహంకారంతో ఏదైనా రాయగలనని పొరపాటు పడ్డాను. మన్నించండి మహారాజా. తప్పు తెలుసుకున్నారు కదా, క్షమార్హులే. పాపం ఆశపడి వచ్చినట్లున్నారు. వీరి జీవనానికి కావలసిన దానమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచే నిలయం తమ భువన విజయం ప్రభు. ధన్యుడును. మల్లన్గారు, తమ కవిత్వం వినాలని ఉంది. సులభమైన భక్తి మార్గం మీద రాజశేఖర చరిత్రలో మీరు రాసిన పద్యం వినిపించండి. రాజా, పూర్వకవులు అమ్మవారిని భీకర స్వరూపంలోనూ రౌద్ర రూపిణిగాను పోల్చారు. ప్రజలకు అమ్మవారిని దగ్గరగా తెచ్చేందుకు ఆమెను నేను శాంతి స్వరూపిణిగా చూపించాను. ఆ పద్యం మీకు వినిపిస్తాను. సీమంత విరచిత సింధూర రుచితోడ కృతముతియపు చేర్చుకతోడ తల తలమను దంతతాటంకములతోడ రమణీయ నాగహారములతోడ ముదుమోమున ఘలుఘల్లను రత్న కంకణంబులతోడ జిలుగైన చెంగా విమలువతోడ ముదుమోమునలేన ఉవ్వు మొలకతోడ సలచూపుల కరుణారసంబుతోడ శాంతరూపంబుగైకొన్న శంభురాణి ఆ మహాకాళి ప్రత్యక్షమయ్యనప్పుడు అమ్మవారిని ఎంత శాంత స్వరూపిణిగా చిత్రీకరించారు మల్లన్న గారు.
మహద్భాగ్యం, అభినందనలు. కౌలారా, సంస్కృతాంధ్రంలో ఎవరైనా సమవుజ్జీని ప్రదర్శించి కవిత్వం ఎలా ఉండాలో వివరించి నన్ను మెప్పించిన వారికి ఈ గండపెండీరియము బహూకరింపదలిచాను. మీలో ఎవరైనా అర్హులున్నారా? ముద్దుగా గండపెండియరముందంచు బహూకరింపగా ఒద్దిక నాకు సంగుమని ఒక్కరు ఒక్కరు కోరగలేరు లేరకో. పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవే, పెద్దన కీదలంచినను పేరిమి నాకిడు కృష్ణరాండ్రుపా. సరే, సభాసదులు మెచ్చినట్లు కవిత్వం ఎలా ఉండాలో వివరించి చెప్పండి. సెలవ మహాప్రభు. పూతమిరుంగులు పసరు పూప బెడంగులు చూపు నట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగావలె గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులంబలెను తారసిలెన్వలె లోదలంచినన్ బ్రాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలెనాలకించినన్ దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మ నవ్వా తెర దొండ పండువలె వాచవిగావలె పంటను దినన్ గాతల తమ్మి చూలి దొరకైవసపుంజవరాలి శివ్యపున్మే తిలియబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పొంబూతల నున్నకాయ సరిపోడిమి కిన్నర మెట్ల బంతి సంగాతపు సన్నతంతి భయకారపు కన్నడ గౌళ పంతుకాసాత తాన తానల పసందివుటాడెడు గోటమీటు బల్ మ్రోతల నుంబలెన్ హరువు మొల్లముగావలె అచ్చతెంగులీరీతిగా. ప్రభు, ఇప్పుడు సంస్కృతంలో చెప్తాను, వినండి. ఈ రీతిగా సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భనికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాసీత నగాత్మజాగిరిశ శేఖర సీత మయూఖరేఖిగా పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుం ఘుమార్భటీ జాతకతాళ యుగ్మ లయ సంగతి చుంచు విపంచిక మృదంగా తత తేహి తత్తహిత హాధిత ధం ధణు ధాణు ధింధిమివ్రాత లయ అనుకూల పదవారకు హుద్వహారి కింకిని నూతన గల్గలాచరణ నూపుర జాల జలీమరంద సంఘాత వియుద్ధుని చకచక ద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలే జిల్లన జల్లవలెన్ మనోహర ద్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారగు. భళా భళా, అద్భుతం పెద్దన కవీంద్ర, అత్యద్భుతం. మీ ఎడమ పాదానికి ఈ గండపెండేరము స్వయంగా అలంకరిస్తున్నాను. అంగీకరించండి సరస్వతి, అంగీకరించండి. Thank you.